అను ఇలా అడుగుతున్నారు. మా సిస్టర్ ఎక్కువగా శుద్ధలు తింటూ ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అలా చేయడం వల్ల? సో తనకి శుద్ధలు మాన్పించాలి అంటే ఏం చేయాలి? హలో అను గారు, చాలా మంది చిన్నపిల్లలు ఇలా శుద్ధలు తింటాం, సున్నం తింటాం ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో బేసిక్గా ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అంటే మన ఆహారంలో మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కాల్షియం, మనకి యూనో అందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఎప్పుడైతే మన బాడీకి సరిగా రీచ్ అవ్వదో, ఇలాంటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మన మైండ్కి ఒక నెగిటివ్ సిగ్నల్స్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు వాళ్ళు తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆహారంలో ఎలాంటి డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ నోటీస్ చేసుకోండి. అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం దీన్ని ఫైండ్అవుట్ చేసుకోవచ్చు ఈజీగా కాబట్టి. సో ఏం డెఫిషియన్సీ ఉంది, ఫస్ట్ కాల్షియమా, ఐరన్నా, లైక్ ఇంకేదైనా ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తెలుసుకోవాలండి. అండ్ ఆహారంలో వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి అలవాటు ఉన్నప్పుడు ఫస్ట్గా కంప్లీట్ హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ లెవెల్స్ అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకొని ఆహారం తీసుకుంటే ఇలాంటి అలవాట్లు అనేది ఆటోమేటిక్గా స్లోగా తగ్గుతుంది. బట్ టైం పడుతుంది కానీ డెఫినెట్గా మనం ట్రై చేస్తే తగ్గిపోతుంది. హర్ష ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 22 ఇయర్స్, నా వెయిట్ 75 కేజెస్, హైట్ 5'9". నాకు రీసెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సో నేను ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ పర్ డే తీసుకోవాలి, అలాగే ఏం తినచ్చు ఏం తినకూడదు? హలో హర్ష గారు, సో జనరల్గా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత లైక్ యూనో లిక్విడ్ డైట్, సాఫ్ట్ డైట్ ఇలా ఉంటుందన్నమాట. బట్ మీరు ఆపరేషన్ జరిగి ఎన్ని రోజులు అయిందో నాకు మరి చెప్పలేదు, బట్ 2-3 మంత్స్ వరకు కూడా ఇలా సాఫ్ట్ డైట్నే కంటిన్యూ చేయడం బెటర్ అండి. సో మీరు తీసుకునే ఆహారంలో లైక్ యూనో చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా చక్కగా స్టీమ్ చేసి ఆ రూపంలో తీసుకోండి. అండ్ ఈవెన్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా స్టీమ్ రూపంలో తీసుకోండి, ఫ్రైడ్ రూపంలో తీసుకోకండి. సో ఫ్రైడ్ రూపంలో తీసుకున్నప్పుడు మనకి డైజెషన్ డిలే అవుతుంది, దీనివల్ల కిడ్నీ మీద ప్రెషర్స్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి చక్కగా స్టీమ్ చేసి బాగా ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. అండ్ యూనో ఈవెన్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి అలవాటు ఉంటే మీరు కంపల్సరీ అయితే మానేయాల్సి ఉంటుంది. అండ్ రెడ్ మీట్ని కూడా కొంతవరకు తగ్గించుకోండి. మీ ఆహారంలో వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోండి. అది కూడా సూప్ రూపంలో కానీ లేదా చక్కగా జ్యూసెస్ రూపంలో కానీ తీసుకోండి. సో ఇలా తీసుకున్నప్పుడు అంటే రోజుకి మీరు తీసుకునే క్యాలరీస్, అంటే మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీ హైట్ ఎంత ఉన్నారు, దాన్ని బట్టి మనం క్యాలరీస్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అప్రాక్సిమేట్గా మీరు మెన్ అయితే కనుక లైక్ 2000 క్యాలరీస్ వరకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, లేదా 1800 to 2000 ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.